ఇక్కడ విచ్చేసిన నా తమ్ముళ్లకు, నా అన్నలకు, మరి వీళ్ళందరికీ లవ్ యూరా. అలాగే లైవ్లో చూస్తున్న మన అందరి ప్రేక్షకులందరికీ పెద్ద హాయ్. మరి మీ అందరు అనుకోవచ్చు నవంబర్ 24th డేట్ ఏంటి అని, ఏంటి ఆదికేశవ్ ఎందుకు వస్తున్నాడు అని. శ్రీలీల మన వైష్ణవ్ అన్న ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ప్రొడ్యూసర్లను పక్కపెట్టు, డైరెక్టర్లను పక్కపెట్టు, మనం ఎప్పుడు వెళ్దాం? ఇటు చూస్తేనేమో దసరా, దీపావళి ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే క్రికెట్ మ్యాచ్ ఉన్నది. దాని తర్వాత ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని వాళ్ళు చీటీలు వేసుకొని డేట్ తీసుకున్నారు. ఆ డేటే నవంబర్ 24th. మొన్ననే చూసిన మ్యాడ్ సినిమాతోటి మన వంశన్న కాన్ఫిడెంట్గా చెప్తాడు, హిట్ కొడతాడు, కాన్ఫిడెంట్గా రిలీజ్ చేస్తాడు, హిట్ కొడతాడు. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న అభిమానులందరూ గుండెల్లో పెట్టుకున్న వైష్ణవ్ తేజ్ మీ అందరికి హీరోగా తెలుసు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫీస్ అన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా, అన్నే ఆఫీస్కి వెళ్ళి పోయినప్పుడల్లా, ఒక మంచిగా చిన్నగా ఉండే ఒక పిల్లగాడు హిందీ క్లాసులు వింటాంటాడు, అక్కడ హిందీ ట్రైనింగ్ క్లాసులు వింటుంటే ఈయన కూడా హీరో అవుతాడు. నేను హీరో కాదు బ్రదర్, క్రికెట్ అవుతాడని. ఆయన క్రికెటర్ అవుతాడో ఇంకో దిక్కుపోతాడు అనుకున్నా కానీ ఇంత తొందరగా ఉప్పెన్ లాంటి సినిమా తెచ్చుకొని ఉప్పెన సృష్టిస్తాడని, అట్లా మన మధ్యలోనే ఉంటాడని, మన కలెక్షన్లు ఇచ్చే సినిమాలు ఇస్తాయని నేను ఎప్పుడు అనుకోలే. వైష్ణవ్ అన్న నీ మనసు 100% మా పవన్ కళ్యాణ్ సార్ లాగా మంచి మనసు. మేము సెట్లో పనిచేసినప్పటి నుంచి అదే విధంగా ఫీల్ అయినాం. అవి వెనకాల నుంచి వాళ్ళు అంటున్నారు సీలీ లేది, సీలి ఎప్పుడు వస్తుంది అన్న, మగపిల్లాడు కాబట్టి లింగులు ఇట్టుకొని పాయింట్ షర్ట్ వేసుకుని వస్తాడు, ఆమె ఆడపిల్ల కాదే, అంతలో హీరోనే, అసలే క్రేజీగా 15 ప్రాజెక్టులు చేస్తున్న హీరోయిన్, కొద్దిగా మేకప్ రెస్ట్ అదే ఉంటుంది కదా, దానికోసం వెయిట్ చేయాలి, వస్తుంది శ్రీలీల అనగా అక్కడ చూడ పోరాడు ఒక్కడు ఒక్కడు. అరే అదే మరి వచ్చింది ఈడి దగ్గర రాదా తమ్మి, వాడు మొబైల్ తీసి తప్పులో చుట్టిండు. ఏం తమ్మి ఇది, కొద్దిగా మేము కూడా ఉన్నాం, కొద్దిగా చూసినట్టు చేయాలి, హాఫ్ టికెట్ కానీ అయ్యో ఇంట్లోరా. నిజంగానే కూడా నేను ఎప్పుడైనా చూసినా కానీ శ్రీల అనగానే వాడు ఇటు తిరుగుతాను. అయ్యి ఇప్పుడు కూడా ఉత్తగానే చెప్తున్నా బ్రదర్, ఎందుకు తిరుగుతారు, పక్కపడి లేడీస్ ఉన్నా కూడా మరీ ఉన్నది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. సితారాలో ఒక మంచి సినిమాతో ఎంట్రీ దొరికింది. నేను ఎప్పటి నుంచో చేయాలనుకున్న బ్యానర్లో ఒక మ్యాడ్ ద్వారా ఎంటర్ అయినా. ఒకే సంవత్సరం తెర మీద సినిమా యాక్టర్గా వచ్చినటువంటి అదృష్టం మన శ్రీకాంత్ అన్నకు కలిగింది. లవ్ యూ. 24th నవంబర్ ఆదికేశవ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సాఫ్ట్ హార్డ్ అన్ని విధాలు మిమ్మల్ని అలిస్తాడని శ్రీలీల డ్యాన్సులు మొన్న ఆ రోజు నుంచి మన కాశలశ్యామ్ అన్న పాట మీరు డ్యాన్స్ చేయించాక ట్రై చేస్తున్నా. మా ఆవిడ ఒకటే మాట అన్నది, నువ్వు డ్యాన్స్ లేకపోతే అన్నం పెడతా అన్నది. అందుకోసమే మంచి మాట చెప్పినట్టున్నారు. దానికోసమే డ్యాన్సులు చేయకుండా డైలాగులు మాత్రమే చేస్తూ మీ అందరి హృదయాన్ని గెలుచుకుని నేను మీ రచ్చ రవి ఎప్పటికీ మీ గుండెలు మీ గుండెలు మీ గుండెలు.